हाय फ्रेंड्स, नेनु इप्पुडु मंची ओक सूपर ड्रिंक तीसुकोच्चानंडी। अदि चेप्पबोये मुंदु मन चानल एवरैना फस्ट टाइम चूस्तुंटे सब्सक्राइब चेसुकोंडि, लाइक चेयंडि, शेर चेयंडि, बेल बटन क्लिक चेयंडि, पक्कन आल अनि सुद्दंडि, दान्नि क्लिक चेस्ते नेनु एमैना वीडियोस पेट्टि मीकु नोटिफिकेशन द्वारा अंदुतायि। इदि वच्चेसि कीरा दोसकाय अंडि, बेल्ली फ्लाट। మనము కీరా దోసకాయని తీసుకుందాము, ప్లస్ ఒక అంగుళం ముక్క జింజర్ తీసుకుందాము, అట్లాగే కొత్తిమీర తీసుకుందామండి। ఈ కీరా దోస అనేది వెయిట్ లాస్ డ్రింక్ అండి, ఇది మంచి కీరా అండి। ఇది కీరా వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయండి। మనకి కీరా జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వస్తాయండి। అధిక కొవ్వు కరిగి బరువు తగ్గుతుంది, అంతే కదండి షుగర్ అదుపులోకి కూడా వస్తుంది, మనకి బాణపొట్ట కరిగిపోతుంది, శరీరంలో ఉండే విష వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళిపోయి శరీరంలో శుభ్రంగా మారుతుంది, శరీరంలో అతిగా ఉండే నీరు తొలగిపోతుంది, జీర్ణ సమస్యలు పోతాయి, అంతేకాదు గ్యాస్ మలబద్ధకం తగ్గుతాయి। కీరా దోసకు అల్జీమర్ డిసీజ్కు బాధపడే వారిలో న్యూరల్ డ్యామేజెస్ తగ్గించడం వల్ల కీరా దోస ఉపయోగపడుతుంది। బోన్ యొక్క బలాన్ని కూడా కుకుంబర్ అనేది పెంచుతుంది। కీరా దోస రోజు తీసుకుంటూ ఉంటే శిరోజాలు చప్పుడు మనము కీరా కొత్తిమీర అల్లం వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని మనం మిక్సీ కొట్టుకుందాము। మిక్సీ చేసుకుని తర్వాత మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలండి। ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనము ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయలో హాఫ్ కాల్ భాగం ఒక చిన్న ముక్క తీసుకొని ఆ ముక్క ఇందులో ఈ జ్యూస్లో పిండుకొని బాగా కలుపుకొని మనం తాగితే మనకి ఈ వెయిట్ లాస్ అనేది బెల్లి పొట్ట బాగా ఉంటుంది, ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే పొట్ట కదా అండి అది పోతుంది, మనకి వెయిట్ లాస్ అనేది ఇది చాలా బాగుందండి। ఈ వెయిట్ లాస్ ఇది వితిన్ 5 డేస్లో మనకి ఈ బెల్లీ ఫ్లాట్ అనేది తగ్గిపోతుంది, ప్లస్ వెయిట్ అనేది కూడా తగ్గిపోతుంది, వెయిట్ లాస్ అవుతాం మనం ఈ డ్రింక్ తాగడం వల్ల। చాలా బాగుందండి ఇదైతేను, మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కూడా తగ్గిస్తుంది కీరా దోస రోజు తాగడం వల్ల। మనకి మన బాడీలో ఉండే ఎక్కువ వాటర్ ఉంటుంది కదండి, ఆ దాన్ని మనకి తగ్గిస్తుంది, మనకి జీర్ణ సమస్య పోయి గ్యాస్ ప్రాబ్లం అనేది కూడా తగ్గిపోతుందండి। చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము, అంతవరకు సెలవు, బాయ్।